దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో ఒక సంఘటన మనకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మనను సృజించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయనతో మనం ఉండాలని, ఆయనలో మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక ప్రభువులో మనం జీవించి ఆయనతో మనం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా మనం ఉండేటువంటి వారంగా ఉండగలుగుతాము. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో కలిసి పత్రికగా 2:5-6 వచనాల్లో, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన అందుండి నడుచుకొనడే చాలు. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఇక్కడ సంఘంతో, కొలసీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఈ మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మన జీవితాల్లో మనము దేవునితో ఉండాలని, దేవుల్లో స్థిరముగా ఉండి ఆయనలో వేరు పారిన వారి వలె ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవునిలో మనము ఎంతగా మనం వేరు పారాము, ఎంత వేరు మనము ప్రభువులో స్థిరులుగా ఉంచుతుంది అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా పర్యాయాలు అనేకమైన మొక్కలు మనం చూస్తూ ఉంటాము. కొన్ని మొక్కలు గాలి రాగానే పడిపోతూ ఉంటాయి, కొన్ని మొక్కలు గాలి కాదు ప్రళయం వచ్చినా కానీ పడిపోకుండా ఉంటూ ఉంటాయి. ఎందుకని మనం ఆలోచన చేస్తే ఆ మొక్కలో ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తాము. మొక్కలు లేదా చెట్లు అనగానే మనకు తెలిసింది ఏందా అంటే పైన కనపడేది మనం చూస్తూ ఉంటాము. పైన కనపడేది ఎంత ఉంటుందో దానికంటే కూడా అధికమైంది లోపల ఉంటుంది. ఒక చెట్టు అనేది భూమి పైనుంచి మనకు కనపడుతూ ఉంటుంది, భూమి పైనుంచి కిందకున్నది మనం చూడలేము. అయితే భూమి పైనుంచి కిందకి ఎంత లోతుగా ఉంటే అంత బలంగా పైన ఉంటుంది అన్నమాట. అందుకొరకే మనము దేవునిలో, అంటే యేసు క్రీస్తు వారిలో వేరు పారిన వారముగా ఉన్నామా లేదా అని అడుగుతున్నాడు పౌలు గారు. ఈ పదాన్ని ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా, వేరు పారటం అంటే ఏంటో అని ఒక మ్యాక్మిలన్ అటువంటి నిఘంటువులో చూస్తూ ఉంటే డిక్షనరీలో, అందులో 2 నిర్వచనాలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే వేరు పారటం అంటే లోపలికి వెళ్ళటం అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, వేరు పారామంటే దాని అర్థం ఏంటంటే భూమిలోనికి చొరబడి తెచ్చుకొని ఆ భూమిలో నుంచి అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు, పొలాల కొరకు ఆ భూమి మీద ఆధారపడి ఉంటుంట. అందుకొరకే మనము కూడా దేవుని పిల్లలంగా యేసు క్రీస్తు గారు యందు వేరు పారిన వారమై ఉండాలి అంటున్నాడు. ఇక్కడ 5వ వచనం ఏమన్నాడు, క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచుకొని ఆనందించుచున్నాను అని చెప్తున్నాడు. కొలసీస్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని బట్టి పౌలు గారు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారిని చక్కగా వెంబడించారు. వారు వారి జీవితాల్లో దేవుల్లో నాటబడినటువంటి వారై దేవుల్లో ముందుకు సాగుతూ బలవంతులుగా జీవించడానికి ఆయన వారికి ఇచ్చినటువంటి వాక్యం అనే జీవాన్ని తీసుకొని వారు జీవిస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకొరకు వాళ్ళ విషయంలో ఆయన ఎంతగానో సంతోషించినట్లుగా లేఖనాల్లో మనకి సెలవిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ 5వ వచనంలో యేసు క్రీస్తు వారి యందు స్థిరముగా ఉండాలి అని చెప్తున్నారు. యేసు క్రీస్తు వారి యందు స్థిరముగా ఉండాలంటే
మన జీవితాల్లో ఆయనలో వేరు పారి ఉండాలి. ఆ వేరు పారి ఉంటే అప్పుడు స్థిరంగా ఉండగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తారు, మనకు బాగా తెలిసినటువంటిది, విత్తువాని ఉపమానం. ఆ విత్తువాని ఉపమానంలో కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయట, రాతి భూమి మీద పడ్డాయని చెప్పారు. ఆ రాతి భూమి మీద పడ్డ విత్తనాలు మొలకెత్తినాయి, అయితే అక్కడ మన్ను లేకపోవటం ద్వారా, అది వేరు పారకపోవటం ద్వారా అది ఎండిపోయింది. దానికి వేరుంది, అక్కడ మన్ను ఉంది, అయితే ఆ ఉన్న కొంచెం మన్ను ఆ వేరుని లోపలికి చొరబడి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. అది అందువల్ల రాయి మీద ఉంది కనుక అది ఎండిపోయింది. అయితే మనము కూడా యేసు క్రీస్తు వారి యందు మంచి భూమిలో పడ్డటువంటి విత్తనాల్లాగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు అన్నమాట. అలా ఉండటానికే ఇక్కడ పౌలు ఈ ఆలోచనలో మాట్లాడుతున్నా అంటే, కావున మీరు యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకోండి అని చెప్తా వచ్చారు. ఇక్కడ దేవునిలో వేరు పారాలి. వేరు పారటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో లోకం అనేది ఎలాగ ఉంటుందో దేవునిలో కూడా అలాంటి కొన్ని విషయాలు మనకు కనపడతా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు బోధించినా కానీ ఉపమానాల్లో బోధించారు. ఉపమానాలు అంటే ఉపమానం అంటే ఏంటి, ఒకదానికి పోలికగా చెప్పబడేది. ప్రభు ఎప్పుడు బోధించినా కానీ లోకంలో వాళ్ళకి తెలిసిన విషయాలలో ఏవైతే ఉన్నాయో వాటిని చూపించే బోధించాడు. వ్యవసాయం అనేది బాగా తెలుసు, విత్తనాలు అనేవి బాగా తెలుసు, అందుకు అలాగ బోధించాడు. ఆవు గింజ అనేది బాగా తెలుసు, అందుకే అలాగ బోధించాడు. అలాగే ఒంటేనే తెలుసు, సూదనే తెలుసు జనానికి. కనుక వాటిని ఉపయోగించి వాటి ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి ఆ నీతి సుబోధని ప్రభువు వెల్లడించాడు. ఇక్కడ కూడా పౌలు గారు అలాగే చెప్తూ, మనము యేసు క్రీస్తు వారి యందు వేరు పారిన వారై స్థిరముగా ఉండాలి అని చెప్తున్నారు. లోకంలో ఒక చెట్టు ఎలాగైతే వేరనేది ఎక్కువ లేకపోతే అది పడిపోతూ ఉంటుందో, మనము అలా ఉండకుండా వేరు పారాలి. వేరు పారకపోతే ఆ చెట్టుకి బలం ఉండదు, ఆ చెట్లు త్వరగా పడిపోయి నాశనం అయిపోయేగా ఉంటాయి. అందుకొరకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే మన వేరు అనేది ఎంత లోతుగా ఉన్నదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రోమపత్రిక 11:16-18 వచనాలు మనం చూస్తుంటే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధములే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ అయిన నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపొద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మను విరిచి ఏం చేస్తాడంట, మంచి ఒలీవల వేరు ఉన్నటువంటి కొమ్మలో దీన్ని నాటాడంట. ఎందుకంటే ఇది అడవి ఒలీవ అంట. అడవి ఒలీవ అంటే ఏంటంటే అది మంచిది కాదు, పిచ్చిది, లేకపోతే చేదైంది. కనుక ఒక చేదైన దాన్ని, ఒక పిచ్చిదాన్ని అంటే పనికిరాని దానిని విరచి మంచి సారం ఉన్నటువంటి మంచి దానిలో అంటుకడుతున్నారు. మనము ఎవరమయ్యా అంటే అడవి ఒలీవలు అంటున్నాడు. అడవి ఒలీవ అనేది పనికిరాంది, అది పిచ్చిది, అంటే ఉపయోగానికి పనికొచ్చేది కాదు. అలాంటి మనలను దేవుడు ఏం చేస్తాడంటే
యేసు క్రీస్తు అనేటువంటి వేరు ఉన్నటువంటి దానిలో అంటుగట్టాడు అంటున్నాడు. దానిలో అంటుగట్టడం ద్వారా ఏమైందంటే వేరు మంచిది కనుక ఇప్పుడేమవుతుంది, కొమ్మ కూడా మంచిది అవుతుంది. వేరు మంచిది కాకపోతే కొమ్మ మంచిది కాదు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆ వేరుగా ఉన్నాడు, భూమిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనము కూడా ఆయనలో అంటు కట్టబడి ఆయనలో వేరు పారే వారంగా మనం ఉండాలి. ఆయనలో మనం వేరు పారినప్పుడు మన జీవితాల్లో స్థిరముగా ఉండగలుగుతాము. గాలికి కొట్టుకుపోయేటువంటి వారంగా మనం ఉండము. అందుకనే దావీదు కూడా కీర్తనలో మొదటి కీర్తనలో మనకి జ్ఞాపకం చేస్తూ చెప్పాడు, ఏమంటున్నాడు ఆయన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు. ఎందుకు ధన్యుడు అయ్యా అంటే ఆ తర్వాత అన్నాడు ఏమంటున్నాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తగిన కాలముందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు అని చెప్పాడు. అతను ఎలా ఉన్నాడయ్యా అంటే నీటి కాలువల యోరన నాటబడ్డాడు. నాటడం అంటే ఏంటి, ఒకసారి నాటేమంటే దాని అర్థమైందంటే ఇంకొక దగ్గర నుంచి తెచ్చి పెట్టామని. పొలం తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటాయండి కదా. ముందేం చేస్తారు, ఒక పంటను వేయాలంటే, ఒక వరి కానీ లేకపోతే ఏదైనా ఒక పంట వేయాలంటే ముందు నారు పోస్తారు. నారు పోయటువంటి ఏంటి, ఆ భూమి అంతా కూడా సరిచేసి దానిలో విత్తనాలు వేస్తారు. ఆ విత్తనాలు వేసి మన్ను కప్పిన తర్వాత దానికి నీళ్లు పెడతా ఉంటే కొన్ని రోజులకి అది మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినాక కొంచెం పెద్దవవుతాయి. కొంచెం పెద్దవైన తర్వాత చేతితో పట్టుకొని పెరగటానికి అనుకూలంగా ఉండేటువంటి ఆ ఎత్తు వచ్చే వరకు ఎదిగే వరకు ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ అదంతా కూడా పీకి పెరికేసి దానిని వేరే పొలంలో ఏం చేస్తారు, కొంచెం దూరం దూరంగా దాన్ని నాటుతారు. అలాగా కొంచెం దూరంగా నాటడం ద్వారా ఏమవుతాయా అంటే దానికి సరిపడా ఆ భూమి ఉండి అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది నాటడం అంటున్నాడు. అందుకని ఇక్కడ అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎక్కడ నాటాడట, నీటి కాలువల దగ్గర నాటాడు. దేవుడు మనల్ని ఎక్కడ అంటుకట్టాడు అంటే క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మంచి ఒలివలలో అంటుకట్టాడు. కనుక అది మంచిదైంది కాబట్టి మనము కూడా మంచిగా ఫలాలు ఇచ్చే వారంగా ఉంటాము. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్థిరంగా ఆశీర్వాదకరంగా మరి మంచి ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలంటే క్రీస్తులో వేరు పారిన వారంగా ఉండాలి. క్రీస్తులో వేరు పారినట్లయితే బయట ఉన్నటువంటి లోకంలో కలిగే విపత్తుల్లోంచి మనము తట్టుకోగలుగుతాము. ఎందుకనంటే లోకములో మనం ఉన్నాం కనుక లోకంలో అనేకమైనటువంటి విపత్తులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ విపత్తులు ఏమవుతా ఉంటాయంటే మన వేరు సరిగా లేకపోతే ఈ లోకంలో వీచేటువంటి విపత్తులనే గాలి మనల్ని లేపేస్తూ ఉంటుంది. ఆ గాలి మనం లేపేసినప్పుడు ఆ బలముగా విసిరే గాలికి మనం లేపబడిన వాళ్ళమే మన్నులో నుంచి ఎగిరిపోతాం, వాడిపోతాం. కానీ ఎప్పుడైతే దేవునిలో మనం బలంగా ఉండగలుగుతామో, ఎప్పుడైతే క్రీస్తులో మనం వేరు పారిన వారంగా ఉండగలుగుతామో, అప్పుడు లోకంలో కలిగే ఎలాంటి విపత్తు కూడా మనకు అంతగా ఇబ్బందిని ప్రమాదాన్ని కలుగు చేయదు. ఇబ్బంది వస్తుంది, దానికి కొట్టబడుతూ ఉంటాము, దానికి వంచబడి పైకి లేపబడుతూ ఉంటాము. కానీ మన వేరు ఎక్కడ ఉంటున్నాడు, యేసు క్రీస్తు వారిలో ఉంది కనుక ఆ వేరు ఆయనలో నాటబడి ఉన్నాం కనుక మనం పెరికివేయబడలేము. అందుకనే దేవుని వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, చూడు నా అరచేతులు నిన్ను చెక్కున్నాను, ఎవరు కూడా అందులో ఉంచి నిన్ను పెరికివేయలేడు అని చెప్పాడు. దేవుడు మనల్ని ఆయన అరచేతిలో చెక్కున్నాడు. ఆయన అరచేతిలో చెక్కున్నాడు కనుక ఆయన అరచేతిలో నుంచి మనల్ని ఎవరు కూడా పెరికివేయలేరు. కారణం ఏంటంటే ఆయన బలమైనటువంటి వాడు,
ఆయన శక్తివంతమైన వాడు, ఆయన స్థిరమైన వాడు. అందుకని నాక కీర్తనలో చదివామని ఆయన రాజ్యము ఎలాంటిదట, అది శాశ్వతమైన, దాన్ని ఎవడు కూడా కదిలించలేడు. అలాగా శాశ్వతమైన దేవుడు ఆయనలో మనము నాటబడినప్పుడు మనము కూడా శాశ్వతంగా, ఆయన స్థిరమైన వాడు కనుక మనము కూడా స్థిరమైన వారంగా ఆయనలో మనం ఉండటానికి అనుకూలత ఉంది. ఈ లోకములో ఎలాంటి విపత్తు వచ్చినా సరే అది మనల్ని ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే మనము నాటబడ్డాము. ఎక్కడ నాటబడ్డాము అంటే క్రీస్తులో నాటబడ్డాము. ఆ క్రీస్తులో నాటబడ్డాము కనుక మన వేరు ఆయనలోనికి చొరబడాలి. ఆ వేరు అనేది భూమి ఎంత గట్టిగా ఉన్నా సరే ఏమవుతుంది, మెల్లగా లోపలికి వెళ్తూనే ఉంటుంది, లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళే కొంది ఏమవుతా ఉంటుంది అంటే దాని యొక్క ఆ భాగాలు అటు ఇటు వ్యాపించి దాన్ని బలముగా ఉంచుతాయి, దాన్ని బలముగా ఉంచుతాయి. అరటి బొద్దు అంటారు, లేకపోతే అరటి కానీ లేకపోతే బొప్పాయి కానీ అటు చెట్లు చూస్తూ ఉంటే చాలా పెలుసుగా ఉంటాయి, అలా నెట్టంగానే లేచి కింద పడిపోతూ ఉంటాయి. అలాగే ఒక మర్రి చెట్టు ఉంది అనుకోండి, చిన్న మొక్క నాటుకున్నా సరే ఆ మొక్కను మనం బయటికి తీయం. అప్పుడప్పుడు గోడల మీద రావి చెట్లు వస్తూ ఉంటాయి, రావి చెట్టు అక్కడ వస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి మనం చూడకుండా ఉంటే అది పెద్దదైపోయి చాలా బలమైపోతుంది. మనం ఎల్లప్పుడూ కూడా యేసు క్రీస్తు వారియందు స్థిరముగా ఉండటానికి మన వేరు ఆయనలో నాటబడి ఉండాలి. ఆయనలో నాటబడి ఉన్నప్పుడే మనము స్థిరులుగా ఉంటాము. ఆ స్థిరత్వంలో నుంచి ఎవడు కూడా మనల్ని తీసివేయలేడు అని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే దాకా పౌలు గారు చెప్పినట్టుగా మనము ఆయనలో అంటుకట్టబడ్డాము, ఆయనలో అంటుకట్టబడ్డాము కనుక ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ సారం అనేది మనం తీసుకోవడానికి అనుకూలత కలుగుతా ఉంది. ఆ వేరు ఎంత లోతుగా ఉంటుందో ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటూ ఉంటుంది. కొన్ని మొక్కలకి రోజు నీళ్ళేయాలి కదా, నేల మీద ఉన్నా సరే కొన్ని మొక్కలకి రోజు నీళ్ళేయాలి, లేకపోతే తొందరగా చచ్చిపోతాయి. ఎందుకంటే వేరు పైపైన ఉంటుంది కనుక ఆ మట్టిలో ఉన్నటువంటి పైపైన ఉన్న తేమను తీసుకుంటూ ఉంటే కొన్ని మొక్కలకి రోజు నీళ్ళు పోయాల్సిన పని లేదు. అడవిలో పెరిగే మొక్కలు లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద పెరిగే మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు ఎవడు నీళ్ళు పోయి వాటికి, కానీ అవి ఎప్పుడు కూడా పచ్చగా బలంగా ఉంటా ఉంటాయి. కారణం ఏంటంటే వాటి వేరు ఏం చేస్తుంది, లోపలికి చొరబడతా ఉంటుంది. ఎంత లోపలికి ఆ వేరు వెళ్తూ ఉంటుందో బయట ఎంత విపత్తు కలిగినా కానీ దానికి ఏమి కూడా. అందుకని ఏమన్నా దేవుళ్ళు వేరు పారినప్పుడు కదలకుండా స్థిరముగా ఉంటాము అని, ఆ కదలకుండా స్థిరముగా ఉండటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయనలో జీవించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ఆ గొప్ప బలాన్ని సారాన్ని మనం తీసుకొని మనము ఆయనతో జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు గారు చెప్పినట్టుగా రోమపత్రికలో మనము భక్తిహీనులుగా ఉండగానే యేసు క్రీస్తు వారు యుక్త కాలం ముందు మన కొరకు ఆయన చనిపోయినట్టున్నారు. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడే మన కొరకు యేసు క్రీస్తు వారు ఆయన చనిపోయాడట. కాబట్టి మన జీవితాల్లో మన వేరు క్రీస్తులో ఉండాలే కానీ బయట ఎక్కడ కూడా ఉండకూడదు. ఇందాక రోమపత్రులు చెప్పుకున్నట్టుగా పులిసింది లేకపోతే లోక సంబంధమైన దాంట్లో మనం వేరు పారినట్లయితే మన జీవితాల్లో సరైన ఫలాన్ని ఫలించలేము. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో 12:17 పౌలు గారు మాట్లాడుతూ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, ఏదైనా వేరు ఏదైనాను మొలచి కలవరపరచడం వలన అనేకులు
అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన దేశత్వమును అమ్మివేసిన ఏసావు వంటి వారు కావద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు, ఎవడైనా సరే దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని, లేకపోతే చేదైనా వేరు ఏదైనా మనలో మొలుచుద్దేమో అని కలవరు పడతా ఉన్నాడట. యాకోబు ఏసావులు ఎవరు? అన్నదమ్ముడు. వారిద్దరు కూడా అన్నదమ్ముడు. అయితే ఒక్క పూట కూటి కోసము ఏసావు ఏం చేస్తాడంట, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకొని చెడ్డవాడైపోయాడు. మనము కూడా చేదైనా వేరు ఏదైనా మనలో మొలుచునేమో అని పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి, అంటే హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఏసావు తెలుసు బాగా ఇస్రాయేలుడు కదా, ఎందుకు ఏసావు అనేవాడు ఇస్రాయేల్ లెక్క పెదనాన అవునా? ఇస్రాయేలుడికి ఏమవుతాడు? పెదనాన. ఎందుకంటే యాకోబు అన్న, అతని గురించి అందరికీ తెలుసు. అందుకొరకే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో ఇస్రాయేలారా మీ పెదనాన్న మీకు తెలుసు కదా, ఏమైపోయాడు, చేదైనా వేరు వాళ్ళలో మొలిసింది, దేవుళ్ళలో వేరు కట్టకుండా లోకములోనికి వెళ్ళిపోయి లోక సంబంధమైన వేరును మొలిపించుకున్నాడు. లోకముల వేరు ఏం చేస్తుంది అంటే అది అనేకమైనటువంటి చేదు అనేటువంటి వాటిని అక్కడికి అందించింది. అందువల్ల అతడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని వ్యర్థుడైపోయాడు. తిరిగి రాలేకుండా గీత దాటి వెళ్ళిపోయినటువంటి ఒక ప్రభుత్వ రాష్ట్రాలు కదా, మరి వ్యర్థమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తులో వేరు పారిన వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో వేరు పారినట్లయితే మనం భక్తిహీనులాగా ఉండకుండా దేవునిలో బలంగా ఉండగలుగుతాము. సామెతల్లో 12:3 జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడదు, నీతిమంతుల వేరు కదలదు. హల్లెలూయా. ఏమన్నాడు, భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడరు, కానీ నీతిమంతుల యొక్క వేరు కదలదని చెప్తున్నాడు. ఎందుకని, నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎవరయ్యా అంటే దేవుని యందు ఉన్నవారు. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని పాత నిబంధనలో రాశాడు. అదే విషయాన్ని పౌలు గారు కూడా రోమాపత్రికలో ఎత్తి చూపించారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, కానీ ఒక్కడే ఒకడున్నాడు. నీతిమంతుడు ఎవడైనా యేసుక్రీస్తు వారు, దేవుడు. కనుక ఆయన నీతిమంతుడై ఉన్నాడు. కనుక ఆయనలో మనం ఉంటే మనం కూడా నీతిమంతులుగా చేయబడతాం. అందుకొరక ఏమన్నాడు, మనం నీతిమంతులం కాదు కానీ నీతిమంతులంగా ఏం చేయబడ్డాము, తీర్చబడ్డాము. నీతిమంతులంగా తీర్చబడ్డాము. మనలో నీతి లేదు, కానీ ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎవడో ఒక అనాథ ఉన్నాడంటే, ఒక ధనవంతుడు వాడిని తెచ్చి పెంచుకొని వాడికి ఆస్తి రాస్తే ఏమవుద్ది, వాడు కూడా ధనవంతుడే అవునా? వాడు ధనవంతుడే, కానీ వాడి సొంత ధనమా? వాడు సంపాదించుకుందా? లేదు. వాడిని ధనవంతుడిగా చేస్తాడు ఇంకొక ధనవంతుడు, పేదవాడిని దిక్కులేడు వాడు. అలాగా మనము కూడా యేసుక్రీస్తు వారు నీతిమంతుడై ఉన్నాడు. కనుక ఆ నీతిమంతుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆయన నీతిని మనకిచ్చి మనము నీతిమంతులుగా చేయబడ్డాము. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాము. నీతిమంతులుగా చేయబడ్డామంటే మనలో లేనిదాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా భక్తిహీనుడైనటువంటి మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడం రాస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా
తీర్చబడ్డాము. హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ జ్ఞానైన స్వరూపం అని మాట్లాడితే ఉన్నాడు, భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడ్డు. ఎందుకని కావిధం చెప్తున్నాడు, భక్తిహీనులు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు. వారు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు. అందువలన వారి జీవితాల్లో ఎప్పుడూ కూడా వాళ్ళు స్థిరముగా ఉండలేరు. ఎటు గాలి కొడితే పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది. కానీ గాలి వస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు ఎగిరిపోతూ ఉంటుందా? అటు ఇటు పోగొచ్చేమో కానీ అక్కడి నుంచి అది కదలదు. ఎందుకంటే అది స్థిరమైంది. అందుకే దాని వేరు లోపలికి ఉంది కనుక దానిని ఎవరు కూడా కదిలించలేరు అని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని అంటే యేసు క్రీస్తు వారు మనలను ఆయన నీతినిచ్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కనుక మన జీవితాల్లో మనము వేరు కలిగినటువంటి వారమై కదలకుండా ఆయనలో జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక క్రీస్తులో మనము వేరు పారాలి. కొమ్మలు కొట్టేయబడవచ్చు. కొట్టేసినప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు కూడా బాధపడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ కొమ్మ కొట్టేస్తే చెట్టుకు కూడా బాధ కలుగుతుంది. కానీ కొంతకాలానికి ఏమవుతుంది? కొట్టేసిన దగ్గర మళ్ళా శిగురంగా వస్తూ ఉంటుంది. అయితే వేరు అనేది ఉంది. ఆ వేరు ఉన్నంతసేపు ఏమవుతూ ఉంటుంది? అది చిగురిస్తూనే ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి యశాభక్తులు మాట్లాడుతుంటారు కదా, ఆయన ఎవరయ్యా అంటే ఆయన యశీ మొద్దు యొక్క చిగురు అని చెప్తున్నాడు. యశీ మొద్దు యొక్క చిగురు. ఆ యశి అనే ఆయన ఎప్పుడో కొట్టేయబడ్డాడు, కానీ ఆ మొద్దులో నుంచి చిగురు వచ్చింది. ఆ చిగురు యేసుక్రీస్తు వారు. ఆయనలో మనం నాటబడినప్పుడు మన జీవితాల్లో మనము కూడా స్థిరముగా ఉంటాం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా చేయబడ్డాము. మనం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం కనుక ఆయనలో మనము బలవంతులుగా ఉండగలుగుతాము. ఆయనలో మనము మరి స్థిరంగా ఉండగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనలో వేరు కట్టబడినటువంటి వారంగా ఉన్నారు. ఆ వేరు పారిన వారంగా ఉన్నారు. ఆ వేరు పారినప్పుడు మనము సంతోషించే వారంగా ఉండగలుగుతాం. లోకములు అన్నింటిలో కూడా మనం తప్పించబడిన వారమై మనం స్థిరులుగా ఉండగలిగేటువంటి వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనం చెడ్డవారం అయినప్పటికీ కూడా మన జీవితాల్లో ఏం చేయబడతా ఉంటుంది అంటే మంచి ఫలాలు ఫలించగలుగుతాం. అడవి ఒలీవ చెట్టు వంటి మనలను క్రీస్తు అనేటువంటి మంచి ఒలీవల చెట్టుతో దేవుడు అంటుగట్టాడు. ఆయనలో అంటుగట్టాడు కనుక మనం ఇప్పుడు దేవుడు మరి బలమైనటువంటి వారంగా స్థిరమైనటువంటి వారంగా మంచి ఫలాలు ఫలించే వారంగా ప్రభువుతో మనము ఆనందించి సంతోషించే వారంగా మనం ఉండటానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనం వేరు కట్టిన వారంగా వేరు పారిన వారంగా వేరు ఆయనలో నాటబడినటువంటి వారంగా ఉండి మనము జీవించాలన్న విషయాన్ని దేవుడు మనకిక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాము. కనుక మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉంటే ఆయనలో ఉంటే లోకములో కదిలించబడలేదు. లోకములో ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదని జ్ఞాపకం చేస్తాం. అప్పుడే మనం స్థిరమైన వారంగా ఉంటాం. ఈ లోకం అనేది దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. ఈ లోకం యొక్క అధిపతి అని పిలువబడేవాడు సాతాను అనేవాడు గర్జించే సింహములాగా వాడు ఇటు అటు ఎవడిని మింగుదురా అని తిరుగుతూ ఉన్నాడట. వాడు ఎవడిని మింగుదామని ఇటు అటు తిరుగుతూ ఉంటే మనం ఇప్పుడు ఏం చేయబడాలంటున్నాడు? వాడిలో నుంచి తప్పించబడాలంటే వాడికి ఎరగా కాకుండా ఉండాలంటే మన జీవితాల్లో క్రీస్తులో వేరుపారిన వారమై ఉండాలి. అప్పుడు ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడని
దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో జీవించడానికి మనం వేరు పారిన వారంగా మనం ఉండాలి. అలాగ వేరు పారి సంతోషంతో ఆనందంతో మరి దేవుని మనం మహిమపరుస్తూ ఆయనలో జీవించాలి అని దేవుడు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మనము ఆయనలో ఉన్న సంపూర్ణతను మనం చూడాలి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం చూడాలి, ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణతను మనం చూడాలి, ఆయనలో ప్రేమను మనం చూడాలి, ఆయనలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని మనం చూడాలి, ఆయనలో ఉన్నటువంటి ఫలింపుని ఆశీర్వాదాన్ని మనం చూడాలి. అది చూసిన తర్వాత అందులో ఏం చేయాలంట, మనము దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించడానికి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటను తగిన శక్తి గలవారము కావాలని ప్రార్థిస్తున్నానని చెప్తున్నాను పౌలుగా. దాన్ని గ్రహించే శక్తి కావాలి ముందు మనకు. ఆ వేరుతో అంటుకట్టబడితే, మన వేరు ఆయనలో బాగా లోతుగా వేరు పారినట్లయితే మనం ఎలా ఉంటామో చూడాలి. ఎందుకంటే ఆయన వేరు స్థిరమైంది కాబట్టి ఆయన పట్టుకొని చంపేశారు, సిలువకు అప్పగించారు మరణానికి. మరణం ఆయన ఆపిందా? ఆపలేదు. సమాధానం ఆపిందా? ఆపలేదు. ఏది ఆయన ఆపలేదు? కారణం ఏంటంటే ఆయన సజీవుడైన వాడు. ఆయన వేరు లోతుగా స్థిరముగా ఉండేది. అందుకొరకే దానిని ఎరిగి దానిలో మనం వేరు పారినట్లయితే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మరి నాశనానికి వెళ్ళే వారం కాకుండా ఫలించే వారంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు యోహాన సువార్త 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్టుగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నేను ద్రాక్షావలి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్షావలిలో తీయగలరు మీరు అని చెప్తున్నాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో బహుగా వాడు బహుగా ఫలించుడు అని చెప్తాడు. నాకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేరు. ఎంత చక్కగా మాట్లాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. మన వేరు అనేది ఆయనలో అంటగట్టకపోతే, మన వేరు అనేది ఆయనలో మరి అది బలంగా లేకపోతే ఎలాంటి గాలి వచ్చినా పడిపోతా ఉంటాం. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయాయంటే వాళ్ళ వేరు దేవునిలో లోతుగా నాటబడలేదు. అందువలన ఏదో ఒక దానికోసం దేవుని దగ్గరకు వస్తున్నారు, అది దొరకపోవటం ద్వారా ఏం చేస్తున్నారు, మళ్ళా అందులో నుంచి బయటకు వెళ్ళిపోయారు. కనుక ఇక్కడ చెప్తున్నాడు కదా, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి శక్తి కలగవాలని కావాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు ఆ యొక్క ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని. అలాగే మన కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నామంటే, మనము యేసు క్రీస్తు వారిలో ఉంటేనే కానీ, అంటుకట్టబడి ఉంటేనే కానీ మనం ఫలించలేము. ఆ వేరనేది ఎంత బలంగా ఉంటే అంత ఫలాలు వస్తూ ఉంటాయి. అలాగ ఫలించడానికి దేవుడు మనల్ని ఎక్కడ నాటాడంట, నీటి కాలువల యోరం నాటాడు. ఆ నీటి కాలువల యోరం నాటాడు కనుక ఆ నీటి కాలువల యోరం నాటబడ్డ మనము తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి. ఆకు ఆడకుండా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా, వర్షము లేకపోయినా నీరు లేకపోయినా ఎండ కలిగి ఉన్నా సరే అది దాని ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మనం కూడా దేవుళ్ళో క్రీస్తు యందు వేరుపారి మన జీవితాల్లో మరి బలవంతులంగా ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని, తగిన కాలమందు ఫలమిచ్చే ఆ చెట్టులాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి కృప కొరకు మనం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకొని దేవుడిని అడగాలి. అలా అడిగినట్లయితే దేవుడు మన జీవితాలకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలను దీవుల్ని ఇచ్చి ఆయనలో వేరు పారి మనము సంతోషం ఉండటానికి అవకాశాన్ని ఇస్తారు. ఆయనలో వేరు పారకపోతే లోకంలో వేరు పార, లోకంలో వేరు పారేయమంటే అది చెడ్డది అని చెప్తున్నాడు. అది ఎలాంటిదట, కారు ద్రాక్షాలు కాస్తాయి. అది ఎలాంటిదయ్యా అంటే మరి
పుల్లని అంటే పనికిరాని చేదైనటువంటి వలయవలతో ఉన్నది. అలాంటిది కాకుండా నీలో మమ్మల్ని ఫలించే వారంగా, నీలో వేరుపాడి స్థిరుడుగా ఉండేట్టుగా మాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను. కల వచ్చి ప్రార్థన